వైమా ఆది రెడ్డి అండ్ రేవంత్ రేవంత్ అయితరం నా గట్ ఫీలింగ్ బట్ నా ఫస్ట్ నా ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేశాను దాని కాకుండా రేవంత్ కి సపోర్ట్ చేశాను మేమేం బ్రేక్ కాలేదు నాకు ఆ సూర్యతో కొన్ని ఇష్యూస్ అట్లా అనిపించాయి కదా అది కరెక్ట్ అని అనిపించింది అంతే దాని తప్పించింది దాని తర్వాత కూడా నేను మొన్న తన క్యాప్షన్ టాస్క్ ఆడినప్పుడు కూడా నేను మంచిగానే మాట్లాడాను తనకు నేనే సపోర్ట్ చేసిన చాలా బాగా ఆడుతుంది చాలా ఐ మీన్ అంటే అమ్మాయి చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది గేమ్ కొన్ని కొన్ని మిస్టేక్స్ ప్రతి ఒక్కరి దగ్గర మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ వెతకాలంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాయి సో తన గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది తను కూడా బాగానే ఆడుతుంది అందరు బాగా ఆడతాడు అన్న శ్రీసత్య సిరి వచ్చిన తర్వాత శ్రీసత్యని పక్కన పెట్టాడు శ్రీహాన్ అది అంటే సిరి మొత్తం చెప్పేసింది అన్న అది నేను అట్లేం లేదు బ్రో శ్రీసత్య ఆట ఎలా ఉంది అసలు బాగానే ఆడుతుంది అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది తన పాయింట్ వచ్చినప్పుడు తను స్ట్రాంగ్ గానే మాట్లాడుతుంది నా ఎలిమినేషన్ ఫియరా కాదన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలా బట్ బాటమ్ 2 లో మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఫైమ నార్మల్ గా ఎలిమినేట్ అవ్వాలి అంటే మరి ఎవిచిన్ అయితే రవిది ఉందో రవిని ఏంటంటే బాటమ్ 2 లో ఉన్నారు మీరు బాటమ్ 2 లో ఉన్నారు కదా నో ఎలిమినేషన్ పెట్టాలి నార్మల్ గా యాక్చువల్లీ నేను అనుకునేది అంటే నేను ఐ మీన్ అదే పాయింట్ లో ఉంటా నేను కూడా ఏమనుకుంటా నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాను అండ్ ఆల్సో నేను గేమ్ అని చెప్పి నా గట్ ఫీలింగ్ ఉండే అంటే కావాలని ఎలిమినేట్ చేశారు అనుకోవచ్చు అట్లా చెప్పలేం బ్రో ఐ మీన్ అది 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 గేమ్ అంటే ఇప్పుడు అది ఆ పాస్ తెచ్చుకోవడం గేమే ఆ గేమ్ ఆ పాస్ తెచ్చుకొని తను ఇప్పుడు ఉండిపోయింది సో దాన్ని మనం ఏం చెప్పలేము సో 100% జెన్యున్ అని అనుకుంటున్నాను టాప్ ఫైవ్ నేను చెప్పలేను అందరు బాగా ఆడుతున్నారు చెప్పండి అట్లేం లేకుండా మేబీ నీకు అట్లా మేమైతే దాని తర్వాత కొంచెం తక్కువ మాట్లాడడం జరిగింది కానీ అదే రాకుండా తర్వాత మా ఇద్దరికి కొన్ని క్లాషెస్ వచ్చినాయి మాకు నేను తనకు నామినేట్ చేశాను తను నాకు నామినేషన్ చేయాలి మా ఇద్దరి మీద ర్యాపో లేకపోయింది బట్ నేను లాస్ట్ టైం కూడా తను క్యాప్టెన్సీ ఆడినప్పుడు కూడా నేను తనకు ఫుల్ సపోర్ట్ చేసిన యూ హ్యావ్ టు బికమ్ ఎ క్యాప్టెన్ అని తర్వాత రోహిత్ని తను నామినేట్ చేసింది ఐ మీన్ అందుకే తీసేసినప్పుడు వెరీ గుడ్ నువ్వు తీసుకున్న ఐడియా చాలా మంచిది గుడ్ డిసిషన్ తీసుకున్నా అని చెప్పి కూడా చెప్పిన శ్రీసత్య విన్నింగ్ ఛాన్సెస్ కోసం రేవంత్ ఫ్రెండ్షిప్ చేస్తుందని అంటున్నారు అట్లా ఏం లేదు డార్లింగ్ ఐ మీన్ అందరూ వాళ్ళ టర్న్ లో బెస్ట్ చేస్తున్నారు ఐ మీన్ నేను చూసినా కదా లోపలికైనా అందరూ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కదా నాట్ అబౌట్ టాస్క్ టాస్క్ అంటున్నారు అట్లేం లేదు తను తనకు నచ్చిన పాయింట్ ఉన్నప్పుడు రేవంత్ గట్టిగా ఫైట్ చేసి మాట్లాడుతున్నారు నాకే అట్లా ఎవరికి ఫేవర్ చూపెట్టారు డార్లింగ్ అట్లా వాళ్ళు ఫేవర్ చూపెట్టడానికి అయితే డైరెక్ట్ వాళ్ళకి కప్పించి నాకు అంటే నేను ఏం చూడలేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వచ్చినా కాబట్టి నాకు ఏం తెలియదు నేను చూసిన తప్ప రేవంత్ బాగా ఆడుతున్నాడు లైక్ చెప్పాను కదా నేను స్టేజ్ మీద చెప్పాను తను స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు నేను సెకండ్ వీక్లో రేవంత్ నేనే నామినేట్ చేసిన బికాస్ తను కొంచెం అగ్రెసివ్నెస్ అండ్ హైపర్ ఉంటాడు సో నాకు ఆ టైంలో నచ్చలేదు తర్వాత నేను ఒక 2-3 వీక్స్ నుంచి నేను ఒక 4 వీక్స్ నుంచి మేము తనతో ట్రావెల్ అవుతున్నా కదా నేను అన్డిజర్వ్లకు నేనే చెప్పాను రేవంత్ని బికాస్ ఎందుకంటే తను అగ్రెషన్ 2 ఫేసెస్ లెక్క అనిపిస్తుంది బట్ తను జర్నీ దగ్గరికి ట్రావెల్ చేసినప్పుడు ఆ పర్సన్ చిన్నపిల్లల మెంటాలిటీ అనిపించింది సో నాకు దాని తర్వాత నాకు ఇంప్రెషన్ మొత్తం చేంజ్ అయింది రేవంత్ మీద.